ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వాములం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోను. మా మిత్రుడు అనిల్, ఇతరులు శ్రీనివాస్ మాట్లాడారు, గతంలో ఆర్భాటం ఉండేది, ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి, దానికి సినీ తలుపు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి. కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు, వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు, వాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చిన చీరలు ఇచ్చిండు, కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే. ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారిని ఆ దృష్టికి తీసుకొస్తే నేను అవి నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూము, అదేవిధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి, పన్నులు ఇవ్వాలి, ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన, ఈరోజు స్వయం సహాయక సంఘాలు, మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు, మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి 2 చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంఘాలలో ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పిండ్రు, నేను కూడా బలంగా విశ్వసిస్తాను. ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజాప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చట్టసభలలో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి వెంబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద